గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, ప్రస్తుతం నేను పట్టాయా నుండి కోరాలకు వెళ్ళబోతున్నాను. సరే, ముందుకెళ్తే అక్కడ టికెట్స్ ఇస్తున్నారు, ముందుకెళ్ళి టికెట్ తీసుకుందాం. టికెట్ మరి ఎంత తీసుకుంటున్నారో తెలుసుకుందాం అక్కడ అడిగి. I will give you 30 bucks, right? Take this and take this. Okay, thank you. 30 baht. Okay. Okay, thank you. Kapun kao. Thank you. Okay, padwa lopali keltu nanu nenu chuddam kinda. Kinda seatlu full ayipoyinavi. Deck paina emanna seatlu unnayemo paikelli chuddam. Okay, nenu ferry ekkabothunnanu. చూడండి, నా ముందు కూడా చాలామంది పైకి ఎక్కుతున్నారు. ఇక్కడ కోరల ఐలాండ్ అని బోర్డు కూడా రాయబడి ఉంది. ఒక ఇంకా లోపలికి వెళ్ళి చూద్దాం. ఓ, లోపలికి వెళ్తే చాలా సీట్లు ఉన్నాయి, మరియు సీట్ల పైన లైఫ్ జాకెట్స్ కూడా వేయబడి ఉన్నాయి. ఆ లైఫ్ జాకెట్స్ ఎందుకు ఉపయోగపడతాయి నేను తర్వాత మీకు వివరించబోతున్నాను. ప్రస్తుతం అయితే ఒక సీట్ని ఆక్రమిద్దాం. ఓకే, చివరన వచ్చి నేను చివరి సీట్ పైన కూర్చోవడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ నుంచి హాయ్ సార్, ఫైన్, హౌ యు? గుడ్, యు? వేర్ యు ఫ్రమ్? ఇంగ్లాండ్. యు? ఐ యామ్ ఫ్రమ్ ఇండియా. ఇండియా, నైస్. Yes. గుడ్ ఫుడ్. థాంక్ యూ. గుడ్ మ్యూజిక్ అస్ వెల్. ఓకే, థాంక్ యూ. నమస్తే. ఓకే ఫ్రెండ్స్, నేను చివరిగా లాస్ట్ ఒక చివరి లైన్లో ఒక సీట్ పైన కూర్చోవడం జరిగింది. చూడండి, అన్ని సీట్ల పైన లైఫ్ జాకెట్స్ కూడా ఎవరికి వాళ్ళకి కేటాయించబడి ఉన్నాయి. అంటే ఒకవేళ ఏదైనా ఆపద వస్తే, ఏదైనా ప్రమాదం వస్తే ఈ లైఫ్ జాకెట్స్ని మనం వినియోగించవచ్చు. అంటే వీటిని వినియోగించడం మూలంగా మనం నీటిపైన తేలియాడుతుంటాము, నీటిలో మునగకుండా ఇవి మనకు సహాయపడతాయి. ఓకే, ఇటువైపు చూడండి, ఒక ఫెర్రీ కనబడుతుంది మనకు, బ్లూ అండ్ వైట్ కలర్లో. ఆ ఫెర్రీ పట్టాయా నుంచి హ్యూ ఇన్కు వెళ్తుంది. ఇక్కడ నుంచి పట్టాయా నుండి హ్యూ ఇన్ ఆల్మోస్ట్ ఒక 300 కిలోమీటర్ల దూరం వరకు ఉంటుంది. ఇంచుమించు దీనిలో ఒక 6 గంటల నుంచి 10 గంటల వరకు సమయం పడుతుంది కూడా. అటువైపు చూడండి, మనకు రైట్ సైడ్లో ఒక ఫెర్రీ వస్తుంది వైట్ అండ్ రెడ్ కలర్లో. నాకు తెలిసి అది కోరల ఐలాండ్ నుంచే పట్టాయకు వస్తుంది. అందులో క్రౌడ్ కూడా చాలామంది ఉన్నారు. చూడండి, మన పక్కకే ఇటువైపు లెఫ్ట్ సైడ్ ఆగబోతుంది. ఓకే, వచ్చింది, స్టాప్ అవుతుంది. ఇప్పుడే చూడండి, అందులో చాలామంది జనాలు ఉన్నారు. అదే మన ఫెరీలో అంతమంది లేరు, ఎందుకంటే ఇది ఇప్పుడు టైమింగ్ ఇంచుమించు 2:30 అవుతుంది. కాబట్టి అందరూ మార్నింగ్ వెళ్ళిన వాళ్ళే రిటర్న్ అవుతున్నారు. కాబట్టి ఈ సమయంలో వెళ్ళే వాళ్లకు సీట్స్ ఈజీగా దొరికిపోతాయి. చాలా సీట్లు ఉన్నాయి మన ఫెరీలో, ఈజీగా ప్రశాంతంగా కూర్చొని వెళ్ళవచ్చు. ఇంకా మన ఫెరీ మొదలవ్వలేదు, ఇప్పుడే మొదలు కాబోతుంది, ప్రారంభమైంది. అయితే ఇక్కడి నుంచి కోరల ఐలాండ్కు దాదాపుగా ఒక 15 కిలోమీటర్లు ఉంటుంది. ఈ 15 కిలోమీటర్లను మనం మామూలు ఫెరీలో అయితే ఒక 45 మినిట్స్లో చేరుకోవచ్చు. అదే ఒకవేళ మీరు స్పీడ్ బోట్ను అద్దెకు తీసుకుంటే అది ఇంచుమించు 15 నిమిషాల్లో మాత్రమే చేరిపోతుంది. కానీ ఈ మామూలు ఫెర్రీకి స్పీడ్ బోట్కు మామూలు చాలా డిఫరెన్స్ ఉంటుంది, ఎక్స్పీరియన్స్లో చాలా తేడా ఉంటుంది. ఎందుకంటే స్పీడ్ బోట్లో ఏంది, జస్ట్ 15 నిమిషాల్లో చేయడం మూలంగా నీకు అంతగా సముద్రంలో ప్రయాణం చేసిన ఒక అనుభూతి అంతా కలగకపోవచ్చు. కానీ ఈ జనరల్ ఫెర్రీలో అయితే మీరు 45 నిమిషాలు ప్రయాణం చేస్తారు, కాబట్టి మీకు ఇందులో చాలా మంచి అనుభూతి కలుగుతుందని నేను భావిస్తున్నాను. నాకైతే ఈ ఫెర్రీ ఎక్కిన కానుంచి ఒక వింత ప్రపంచంలోకి వెళ్తున్నట్టు ఏదో ఒక ఆనందకరమైన అనుభూతి కలుగుతుంది. ఒకవేళ మీరు కూడా వస్తే ఈ ప్రాంతానికి ఇలాంటి ఫెర్రీనే ఎక్కి ప్రయాణించండి, మీకు కూడా ఇటువంటి అనుభూతే కలుగుతుంది. చూడండి, ఆ సముద్ర అలలను చూడండి, ఆ సముద్రం యొక్క సవ్వడిని చూడండి. ఆ సవ్వడిని చూస్తే నాకైతే ఏమనిపిస్తుందంటే ప్రపంచంలో ఉన్న ఆనందాన్నంతా ఈ సముద్రంలోనే ఉందేమో అనిపిస్తుంది. ఓకే, చూద్దాం మరి ఇంకా ఎంత సమయం పడుతుందో. ఇప్పుడే కూర్చున్నాం కదా,
అయితే ప్రస్తుతం మనం ప్రయాణిస్తున్న ప్రాంతాన్ని ఇక్కడ థాయిలాండ్ బే అని అంటారు. థాయిలాండ్ బే అంటే మన భారతదేశంలో బంగాళాఖాతం ఏ విధంగా అయితే ఒక హిందూ మహాసముద్రంలోని భాగమో, ఈ థాయిలాండ్ బే కూడా ఇక్కడ ఒక హిందూ మహాసముద్రంలోని భాగమే. కాకపోతే మనకు బంగాళాఖాతం మనకు తూర్పు వైపు ఉంటుంది, ఈ థాయిలాండ్ బే అనేది థాయిలాండ్కు దక్షిణం వైపు ఉంటుంది. మరి ఇంకో విషయం ఏమిటంటే ఇక్కడ ఈ కోరల ఐలాండ్ నుంచి పట్టాయా పియర్కు కావచ్చు, పట్టాయా పియర్ నుంచి కోరల ఐలాండ్కు కావచ్చు కేవలం 30 బాత్స్ మాత్రం తీసుకోవడం జరుగుతుంది. అంటే 30 బాత్స్లో సముద్ర ప్రయాణం అనేది చాలా చౌకని నేను భావిస్తున్నాను. ఎందుకంటే 30 బాత్స్లో నువ్వు ఒక పడవకి ఒక సముద్రం పైన ఒక 45 మినిట్స్ ప్రయాణం చేస్తున్నామంటే అది చాలా కొన్ని వెలకట్టలేని అనుభూతి. కాబట్టి దీనికి 30 బాత్స్ పెట్టవచ్చు, పెద్ద ఖర్చు ఏమీ కాదు. ఇటువైపు చూడండి, ఒకవేళ మీరు నుంచి కోరల ఐలాండ్కు వెళ్ళాలనుకుంటే ఇక్కడ పట్టాయా నుంచి కోరల ఐలాండ్కు రెండు ప్రాంతాలకు రెండు రకాల బోట్స్ వెళ్తాయి. ఒకటి ఏంటంటే పట్టాయా బీచ్ నుంచి నబాన్ పోర్ట్కు ఒక ఫెర్రీ వెళ్తుంది, రెండోది ఏంటంటే పట్టాయా బీచ్ నుంచి తవేన్ బీచ్కు ఒక ఫెర్రీ వెళ్తుంది. ఈ రెండు ఫెర్రీలలో సేమ్ రేట్ ఉంటుంది, 30 బాత్స్. కాకపోతే మీరు ఈ నబాన్ ఫెర్రీ ఎక్కి నబాన్ పోర్ట్కు చేరడం మూలంగా, నబాన్ పోర్ట్ అనేది అదొక చిన్న విలేజ్ లాంటిది, అక్కడ కోరల ఐలాండ్లో చిన్న విలేజ్, అక్కడ నుంచి మీరు టైన్ బీచ్ కావచ్చు, సమోయా బీచ్ కావచ్చు, నౌల్ బీచ్ కావచ్చు ఈజీగా చేరుకోవచ్చు. అది ఒకవేళ మీరు నేరుగా పట్టాయ బీచ్ నుండి తవేన్ బీచ్కి వెళ్ళారనుకోండి, తవేన్ బీచే అక్కడ కోరల ఐలాండ్లో పెద్ద బీచ్ కాబట్టి ఆ తవేన్ బీచ్ ఎంజాయ్ చేసి దాని పక్కనే ఉన్న టాంగ్లాంగ్ బీచ్ని కావచ్చు, టాయ్ బీచ్ని కావచ్చు మీరు ఎక్స్ప్లోర్ చేయవచ్చు. అయితే అక్కడ మీకు కొన్ని సౌలభ్యాలు కూడా మీకు ఉన్నాయి. ఏమిటంటే ఒకవేళ మీరు తవేన్ బీచ్ నుంచి మిగతా బీచ్ అన్నింటినీ సందర్శించాలనుకుంటే మీరు అక్కడ మోటార్ బైక్ ట్యాక్సీని కూడా అప్రోచ్ కావచ్చు. అవి ఒక బీచ్ నుంచి ఇంకో బీచ్కు మిమ్మల్ని తీసుకెళ్ళడానికి 40 నుంచి 50 బాత్స్ తీసుకుంటారు. అట్లా మీకు అనుకూలంగా లేకపోతే మీరు మోటార్ బైక్ని రెంట్కు కూడా తీసుకోవచ్చు. మోటార్ బైక్ రెంట్ 300 బాత్ నుంచి 400 బాత్ వరకు ఉంటుంది. అంటే మోటార్ బైక్ యొక్క పరిమాణం దాని యొక్క సీసీ మీద ఆధారపడి ఉంటుంది. కాకపోతే మీరు మోటార్ బైక్ని హైర్ చేసుకుంటే లేదా మోటార్ బైక్ని రెంట్కి తీసుకుంటే 24 అవర్స్కు 300 బాత్ నుంచి 400 బాత్ తీసుకుంటారు. మరియు మీ యొక్క పాస్పోర్ట్ను అక్కడ మీరు జమా చేయవలసి ఉంటుంది. తర్వాత మీరు బైక్ రిటర్న్ ఇచ్చిన వెంటనే పాస్పోర్ట్ మీకు రిటర్న్ ఇవ్వబడుతుంది. కానీ ఒకవేళ మీరు మోటార్ బైక్ని రెంట్కి తీసుకుంటే తీసుకునేటప్పుడే ఆ మోటార్ బైక్ యొక్క వీడియోని కానీ ఫోటోని కానీ మంచిగా తీసుకొని మీ దగ్గర పెట్టుకోవాలి. అంటే తర్వాత మీకు ఎటువంటి ప్రాబ్లం రాకుండా అది ఉపయోగపడుతుంది. అట్లా కాదనుకుంటే ఒకవేళ మీకు ఓపిక ఉంటే మీరు నడుచుకుంటూ కూడా ఈ కోరల ఐలాండ్ని మొత్తాన్ని ఎక్స్ప్లోర్ చేయవచ్చు. ఎందుకంటే ఈ కోరల ఐలాండ్ యొక్క పొడవు కేవలం 4 కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది, ఈ కోరల ఐలాండ్ యొక్క వెడల్పు కేవలం 2 కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది. కాబట్టి మీరు ఈ కోరల ఐలాండ్ని నడుచుకుంటూ కూడా అక్కడ ఉన్న 6 బీచెస్ని డే మొత్తంలో ఎక్స్ప్లోర్ చేయవచ్చు. అదంత పెద్ద కష్టమైన పనేమి కాదు. అవే కాకుండా ఈ కోరల ఐలాండ్ పక్కననే సౌత్ వైపు ఒకటి, నార్త్ వైపు ఒకటి రెండు చిన్న ఐలాండ్స్ కూడా ఉన్నాయి. కాకపోతే అవి రెండు కూడా 1 కిలోమీటర్ వైశాల్యంతోనే ఉంటాయి, మరీ పెద్దగా ఉండవు. వాటి పేరు ఒకటి కో క్రాక్ అంటారు, కో సాక్ అంటారు. ప్రస్తుతం మనము ఇప్పుడు కోరల ఐలాండ్ని చేరాలనుకుంటే ఇప్పుడు రెండు ఐలాండ్ల మధ్య నుంచి చేరవలసి ఉంటుంది. ఇక్కడ నుంచి చూడండి, కోరల ఐలాండ్ మనకు కనబడుతుంది ఎలా గంభీరంగానే సముద్రం మధ్యలో నిలబడి ఉందో. దీనికి రైట్ సైడే ఇంకో ఐలాండ్ ఉంటుంది, కోసాక్ అనేది. దీనికి లెఫ్ట్ సైడే ఇంకో ఐలాండ్ మనకు కనబడుతుంది ఆల్రెడీ, కో క్రాక్ అంటారు దాన్ని. ప్రస్తుతం మన ఫెర్రీ ఈ కోసాక్కు మరియు ఈ కోరల ఐలాండ్కు మధ్య నుంచి వెళ్ళి పశ్చిమం వైపు ఉన్న తవేన్ బీచ్కి చేరుకుంటుంది. ఓకే, చూద్దాం. ఇటువైపు మనకి ఇప్పుడే ఒకటి లెఫ్ట్ సైడ్ ఐలాండ్ కనబడుతుంది చూడండి. కాకపోతే దాని వైశాల్యం మన కోరల ఐలాండ్ కంటే కొంచెం చిన్నగా ఉంది, అంటే ఆల్మోస్ట్ 1 కేఎం నుంచి 2 కేఎం వరకు మాత్రమే ఉంది. కానీ అక్కడికి చేరాలనుకుంటే మీరు
స్పీడ్ బోట్ని తీసుకోవాల్సి ఉంటుంది. ఈ మామూలు ఫెర్రీలు అక్కడికి వెళ్ళవు. ఈ మామూలు ఫెర్రీలు కేవలం పట్టాయ నుంచి తవేన్ బీచ్కు మరియు పట్టాయ నుంచి నబన్ పోర్ట్ వరకే కూరలైన్ లాన్కు మాత్రమే వస్తాయి. ఓకే, చూడండి ఇక్కడ ఎడమవైపు మనకు ఒకటి కనబడుతుంది ఐలాండ్. అది చాలా చిన్న వైశాల్యంలో ఉంది, మరీ పెద్దగా ఏమీ లేదు. ఓకే, ఇక్కడ మనకు ఒక చూడండి, మనకు ఏరియల్ మ్యాప్ కూడా రాబోతుంది. చూద్దాం మరి ఏరియల్ మ్యాప్లో ఏమేమి ఉన్నాయో. చూడండి ఏరియల్ మ్యాప్లో ఈ రెడ్ రౌండ్ అప్ చేసింది కదా, అదే తవేన్ బీచ్. అంటే ఇప్పుడు మన ఫెర్రీ అక్కడికే వెళ్ళి ఆగుతుంది. ఇంకో రౌండ్ డాట్ ఉంది కదా, అది నబాన్ పోర్ట్. అది అక్కడ అక్కడికి వెళ్తే మీరు మొత్తం కూరలైలాన్ని ఎక్స్ప్లోర్ చేయవచ్చు. అక్కడ నుంచి మీరు మిగతా బీచ్లని కావచ్చు, మీరు కావాలనుకుంటే మోటార్ బైక్ టాక్సీ తీసుకోవచ్చు, లేకపోతే మోటార్ బైక్ని రెంట్కు తీసుకోవచ్చు, లేదా ఒకవేళ మీకు ఓపిక ఉంటే నడుచుకుంటూ కూడా మీరు వెళ్ళచ్చు. అవే కాకుండా నాకున్న సమాచారం మేరకు ఇక్కడ ఒక ఇండియన్ రెస్టారెంట్ మరియు ఒక చైనీస్ రెస్టారెంట్ కూడా ఉంది. దాంతో పాటు వాటి పక్కనే ఒక 7-11 అనే ఒక జనరల్ స్టోర్ కూడా ఉంది. ఈ 7-11 అనే జనరల్ స్టోర్ గురించి నేను గత వీడియోస్లో వివరించడం జరిగింది. ఆ వీడియోస్ మీకు కావాలనుకుంటే పైన ఐపు కార్డు వస్తుంది, దాన్ని ఫ్రెష్ చేయండి, ఆ వీడియోస్ కూడా మీకు వస్తాయి. చూడండి చాలా ఫెర్రీస్ ఇక్కడ నిలపవేయబడి ఉన్నాయి, కొన్ని ఫెర్రీస్ బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నాయి. అయితే అక్కడ మీకు ఒక త్రిభుజాకారంలో పైన మొనదెలి కనబడుతుంది కదా, ఒకటి పైన గుట్టలాగా, ఆ గుట్ట పైన ఒకటి వ్యూ పాయింట్ కూడా ఉంటుంది. ఆ వ్యూ పాయింట్ నుంచి మీరు కిందికి చూస్తే మొత్తం మీకు ఈ తవేన్ బీచ్ కావచ్చు, ఈ టయ్యాయి బీచ్ కావచ్చు, ఇవి కనబడతాయి. అదే కాకుండా అదే ప్రాంతంలో ఒక జాయింట్ బుద్ధది టెంపుల్ కూడా ఉంది, ఆ టెంపుల్ని కూడా మీరు చూసి ఆనందించవచ్చు. చూడండి చాలా స్పీడ్ బోట్స్లు కూడా పోతున్నాయి ఇందులో. ఇంకో విషయం ఏంటంటే, మీరు ఒకవేళ ఎర్లీ మార్నింగ్ వస్తే మీరు ఆల్మోస్ట్ బ్రేక్ఫాస్ట్ పట్టేయాలో అని చేసి ఇక్కడికి వచ్చేయండి. వీలైతే మీతో పాటు ఫుడ్ కూడా తెచ్చుకోండి, ఎందుకంటే ఇక్కడ ఫుడ్ అనేది చాలా కాస్ట్లీ ఉంటుంది. పట్టాయలో తీసుకున్న ఫుడ్ కంటే ఇక్కడ తీసుకుంటే ఫుడ్కు ఇంచుమించు 30-40 రేట్లు ఎక్కువ ఉంటుంది. అంటే ఒకవేళ మనం పట్టాయలో లంచ్ చేసినాం అనుకోండి, అక్కడ మామూలు మీల్కు 300 baht ఉంటే ఇక్కడ మీరు లంచ్ చేస్తే ఇంచుమించు 400 baht ఉంటుంది. ఒకవేళ మీరు పట్టాయాలో ఏదన్నా రోటీ కానీ చపాతి కానీ తీసుకున్నారనుకోండి, ఒక చపాతీకి 30 baht ఉంటే ఇక్కడ వస్తే మీకు కూరల ఐలాండ్లో 50 baht ఉంటుంది. అంటే ఇది ఒక ఐలాండ్ కాబట్టి ఇక్కడ అన్ని సరుకులు అక్కడ నుంచి తెచ్చి వీళ్ళు తయారు చేస్తుంటారు కాబట్టి ఆటోమేటిక్గా ఎక్కువనే ఉండే అవకాశం ఉంటుంది. అయితే నేను ఇంతకుముందే చెప్పాను, ఈ కోరల్ ఐలాండ్ యొక్క పొడవు 4 kilometers ఉంటుంది, వెడల్పు కేవలం 2 kilometers మాత్రమే ఉంటుంది. కానీ అక్కడికి మీరు ఈ పట్టాయా నుంచి కోరల్ ఐలాండ్కు వెళ్ళేటప్పుడు ఫెర్రీ ద్వారా మీరు సముద్రం పైన ప్రయాణిస్తున్నప్పుడు పొందే ఆనందం మాత్రం అది వెలకట్టలేనిది, చాలా ఆనందంగా ఉంటుంది. నేనైతే అసలు చూడండి, నాకైతే ఈ ప్రయాణంలో ఒక చెప్పలేని అనుభూతి కలుగుతుంది. మీరు కూడా రండి, 30 baht పెట్టి ఈ ఫెర్రీని ఎక్కండి, మరియు పట్టాయా నుంచి కూరల ఐలాండ్కి ప్రయాణించండి, ఈ అనుభూతిని పొందండి, చాలా మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. ఒకవేళ మీరు థాయిలాండ్ సందర్శనకు వస్తే అక్కడ నుంచి పట్టాయాకు చేరుకోండి, పట్టాయా నుంచి కూరల ఐలాండ్కు వచ్చేయండి. కావాలంటే మీరు ఇక్కడ కూడా హోటల్ రూమ్ తీసుకొని ఉండొచ్చు, కాకపోతే హోటల్ రూమ్స్ చాలా కొంచెం కాస్ట్లీ ఉంటాయి. పట్టాయాతో పోల్చుకున్నప్పుడు ఇక్కడ కొంచెం కాస్ట్లీ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, పట్టాయాలో మనకు 400 baht ఒక రూమ్ దొరికింది అనుకోండి, సింగిల్ రూమ్. ఇక్కడ అదే రూమ్ మీకు 700 baht వరకు దొరికే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ అక్కడి నుంచి తెచ్చి వీళ్ళు ఇది చేయడం కాబట్టి ప్రతి విషయంలో రేట్స్ ఎక్కువ ఉంటాయి. మళ్ళీ ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, సముద్రంలో ఒక ఈ కోరల్ ఐలాండ్ చుట్టూ ఇంచుమించు 6 beaches ఉంటాయి. ఆ 6 beaches
తవేన్ బీచ్ వైశాల్యమైనది మరియు ప్రాముఖ్యమైనది. మరి కానీ ఆరు బీచ్లలో కూడా మీకు స్కూబా డైవింగ్ కావచ్చు, స్నోర్క్లింగ్ కావచ్చు, ఇంకేమంటారు స్కై డైవింగ్ కావచ్చు, ఇలాంటి గేమ్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. కాబట్టి వాటికి 1000 baht నుంచి 1200 baht 1500 baht వరకు మీరు చెల్లించవలసి ఉంటుంది. మీరు పారాగ్లైడింగ్ కూడా ఇక్కడ చేయవచ్చు చేయాలనుకుంటే. ఓకే, మనది ఫెర్రీ ఆల్రెడీ తవేన్ బీచ్ పోర్ట్కు వచ్చేసింది, దగ్గరగా వచ్చింది. చూడండి కూరలైలాన్ని ఒకసారి చూడండి ఎట్లా కనబడుతుందో, పచ్చగా గుట్టలు. అసలు ఆ పచ్చదనాన్ని చూస్తేనే మనసులో ఏదో తెలియని ఆనందం. ఇక్కడ వాటర్ చూడండి ఎంత స్వచ్ఛంగా ఉన్నాయో, ఎంత బ్లూ కలర్లో ఎలా మెరిసిపోతున్నాయో. ఆ వాటర్ యొక్క రంగును చూస్తేనే మనసుకు తెలియని ఏదో అనుభూతి కలుగుతుంది. మీరు ఒకసారి వస్తే మీకు మళ్ళీ మళ్ళీ రావాలనిపిస్తుంది ఇదే ప్రాంతానికి. ఓకే, ఆల్మోస్ట్ మన ఫెర్రీ వచ్చి ఇక్కడ ఆగబోతుంది. ఓకే, ఫెర్రీ ఆగిన తర్వాత కూడా మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే ఫెర్రీ ఇట్లా వాటర్ పైన ఫ్లోట్ అవుతుంది కాబట్టి అటు ఇటు కదులుతూ ఉంటుంది. అందుకే కొద్దిసేపు నిలబడి, ఫెర్రీ ఆగిన తర్వాత కొద్దిసేపు నిలబడి మీరు మూవ్ కావాలి ముందుకు. ఓకే, చూడండి ఇంకా చాలా ఫెర్రీస్ ఇటువైపు నిలబడి ఉన్నాయి, అవన్నీ పటాయ వైపు వెళ్ళే ఫెర్రీసే. ఓకే, మన ఫెర్రీ ఆగిపోయింది. ఇందులో ఉన్న ప్యాసెంజర్స్ ఒక్కొక్కరుగా లేచి ముందుకెళ్ళి దిగుతున్నారు. చూడండి అక్కడ దించడానికి మనకు కింద పడిపోకుండా లేదంటే ఏదైనా ప్రాబ్లం మనకు జరగకుండా సెక్యూరిటీ కూడా అక్కడ ఉన్నారు మనల్ని దించడానికి. మన చేయి పట్టి వాళ్ళే దించేస్తారు, ఇక్కడ పెద్ద ప్రాబ్లం ఏం లేదు. ఎందుకంటే ఈ ఫెర్రీ అనేది ఫ్లోటెడ్ థింగ్ కాబట్టి నీళ్ళలో తేలుతూ ఉంటుంది, కాబట్టి అక్కడ మనం దించడానికి సెక్యూరిటీ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేశారు. ఓకే, ఆల్మోస్ట్ మనం కూరలైలాండ్ పోర్ట్కు చేరుకున్నాము. ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళి ఈ తవేన్ బీచ్ని ఎక్స్ప్లోర్ చేద్దాం, అది కూడా మీకు నేను చూపించబోతున్నాను. ఆ తవేన్ బీచ్ మరి దాని పొడవు ఎంత ఉందో, అక్కడ ఏమేమి మనకు సౌకర్యాలు కానీ ఎటువంటి గేమ్స్ ఉన్నాయో, ఎటువంటి అక్కడ ఉన్న రెస్టారెంట్లలో ఎటువంటి ఫుడ్ దొరుకుతుందో, వాటర్ ఫెసిలిటీస్ ఏమున్నాయో అవన్నీ మీకు వివరించబోతున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఒకవేళ నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ స్నేహితులకు షేర్ చేయండి. ఒకవేళ నా ఛానల్లోకి మీరు కొత్త వ్యూవర్ అయి ఉంటే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మరియు మీకు నా పాత వీడియోస్ ఏమైనా కావాలనుకుంటే పైన ఐకాన్ రిఫ్రెష్ చేయండి, మీకు పాత వీడియోస్ కూడా మీకు దొరుకుతాయి. మరియు మా ఛానల్లో ఈ విధమైన వీడియోస్ ఎప్పటికీ వస్తూ ఉంటాయి, చూడండి, నాలెడ్జ్ని పొందండి. నా కామెంట్స్ కూడా చేయండి మీకు ఏమైనా అవసరం ఉంటే. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.